अశోక్ నగర్లో ప్రబలిక ఆత్మహత్య కలకలం రేపుతోంది ప్రస్తుతం ఏ విషయానికి సంబంధించి సెంట్రల్ డీసీపీ వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం అక్కడ విలేజ్ లో పోయి అడిగితే ఎంఐ పాత్ర వచ్చేసి మర్రి లింగయ్య అగ్రికల్చర్ వ్యాపారం చేసే వాళ్ళ మదర్ విజయ తర్వాత ఎంఐకి ఒక తమ్ముడు ఉంటాడు ప్రణయ్ అతను కూడా డిగ్రీ చేస్తున్నాడు ఇక్కడ కూకట్పల్లి గ్రీనే డిగ్రీ చేస్తున్నారు తర్వాత అక్కడ డెడ్ బాడీ ఉంటుంది కొంత ఎంక్వైరీ కూడా తెలుసుకోవడం జరిగింది మాకు ఈ విషయం కూడా వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసట కొంత ఇంత ముందు ఒకసారి వార్నింగ్ కూడా సంథింగ్ ఇవ్వడం జరిగిందని కూడా నాకు ప్రాథమికంగా తెలుస్తుంది అయితే దీంట్లో ఈ రాత్రి జరిగిన ఈ కేసు మొత్తం విషయంలో మేము ఈ సెల్ ఫోన్ డేటా రిట్రీవ్ చాటింగ్ ప్లస్ ఈ అమ్మాయి రాసుకున్న సూసైడ్ నోటు ఇంకొక లెటరు ఇవన్నీ కూడా ఫారెన్సిక్ సైన్స్ ల్యాబ్ హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ పంపించడం జరుగుతుంది అది కంపారిజన్ చేసిన తర్వాత ఫర్దర్గా దాన్ని బట్టి వెదర్ అబెట్మెంట్ టు కమిట్ సూసైడ్ కిందకి లీగల్ ఒపీనియన్ తీసుకుని అబెట్మెంట్ చేసేటంటే డైరెక్ట్గా అది 306 ఐపీసీ కిందకి వస్తుంది ఆ విధంగా లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఫర్దర్గా ఈ అబ్బాయి మీద కూడా మేము క్రిమినల్ యాక్షన్ డిఫరెంట్గా తీసుకుంటాం ఈ దీని పరిపరంలో ఈ మొత్తం సీన్ రాత్రి నుంచి జరిగిన దీనిలో దీన్ని వేరే ఇష్యూతోని మూడిపెడుతున్నారు కావాలని కొంతమంది స్టూడెంట్ యూనియన్స్ వాళ్ళు వీళ్ళు వచ్చి దాన్ని వేరే విధంగా జరిగింది అని ఈ అమ్మాయి ఇంతవరకు ఏ గ్రూప్ ఎగ్జామ్ కూడా అటెండ్ కాలేదు గ్రూప్స్ ప్రిపరేషన్ కోసం వచ్చింది మీకు తెలుసు గ్రూప్ 2 అనేది క్యాన్సిల్ అనేది గ్రూప్ 1 కూడా క్యాన్సిల్ అనేది మీకు తెలుసు ఎక్కడ అటెండ్ కాలేదు బట్ ప్రిపేర్ కోసం అమ్మాయి వచ్చింది సిన్సియర్గా చేసుకుంది మరి వాళ్ళిద్దరి మధ్యలో వచ్చిన చాటింగ్ మరి ఎక్కడ వాళ్ళిద్దరు ఇదైనారో ఆ విధంగా చేసి ఈ అమ్మాయిని కాదనుకొని వేరే అమ్మాయితోని ఏదైతే ఎంగేజ్మెంట్ చేసిన ఉద్దేశంతో ఈమె సెల్ఫ్గా రాసుకొని వాళ్ళ అమ్మకు రాసుకున్నది అమ్మ నన్ను క్షమించండి మీరు నన్ను కాలు కింద పెట్టుకోకుండా చదివించినారు మీకు నేను అన్యాయం చేసినాను ప్రణి అమ్మ నాయన జాగ్రత్త ప్రణి అంటే వాళ్ళ తమ్ముడు అమ్మ నాయన జాగ్రత్త చూసుకో అని చెప్పి సూసైడ్ నోట్లో క్లియర్గా రాసింది కాబట్టి ఫర్దర్గా లీగల్ యాక్షన్ డెఫినెట్గా ఈ శివరామ్ రాథోడ్ మీద దీంట్లో ఫర్దర్గా వన్స్ ఈ మాకు డేటా రిట్రీవల్ చాటింగ్ అండ్ సూసైడ్ కంపారిజన్ నోటు ఇంకొక లెవెల్ అవన్నీ చూసిన తర్వాత ఫర్దర్ అతని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇంకా మాకు దొరకలే శివరామ్ దొరకలేదు అది వర్కౌట్ జరుగుతుంది సిడిఆర్ కూడా పెట్టడం జరిగింది టెక్నికల్ ఎవిడెన్స్ కూడా గ్యాదరింగ్ చేయాలి కదా ఆ విధంగా చేసి ఫర్దర్గా తీసుకుంటాం శృతి ఆమెతో రూమ్మెంట్ చెప్పారు మాకు నిన్న రాత్రి కూడా మేము అక్కడ చాలామంది ఆందోళనకారులు వచ్చి రోడ్డు మీద కూర్చొని చేసినప్పుడు అమ్మాయిల ఇద్దరితో కూడా మేము మైక్లో మాట్లాడించడం జరిగింది ఇది ప్రైవేట్ విషయం ఆ విషయం కాదు పర్సనల్గా ఈ అమ్మాయి మాతో ఉన్నది కాబట్టి పర్సనల్ విషయంలో జరిగింది దయచేసి వినని అంటే ఎవ్వరూ వినలేదు స్టూడెంట్లు రాత్రి మీకు అందరూ చూసినారు రాత్రి వందల మంది రోడ్డు మీద వచ్చి బ్లాకింగ్ చేసుకొని ఇది చేసుకుని లాస్ట్ మా వాళ్ళకు మీద కూడా కొంతమంది మా వాళ్ళకు కూడా దెబ్బలు తక్కినాయి దానిలో కొంతమంది ప్రివెంటివ్ అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళా మెయిన్ మెయిన్ వాళ్ళని చేసిన తర్వాత మాకు కంట్రోల్ వచ్చింది తర్వాత డెడ్ బాడీని పోస్ట్ మార్టం పంపించి వాళ్ళకి అప్పుడు అక్కడ కార్యక్రమం కూడా ఆ ఊర్లో అయిపోయింది కార్యక్రమం కూడా అది ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయి దాని దాని కింద యాక్షన్ తీసుకుంటాం అందరూ వాళ్ళు ఉన్నారు కదా స్టూడెంట్లు వాళ్ళు లేరా మీరంతా చూసారు కదా అక్కడ చేస్తాం పిల్లల స్టూడెంట్ మీద చేసినాం చాలామంది అంటే మనకు స్పెసిఫిక్ లేదు ఆ చాట్ బయట పడితే తప్ప మనకు తెలవదు వాళ్ళు ఎప్పటి నుంచి చాటింగ్లు ఉన్నది మనకు డేటా రిటర్న్లు దొరుకుతుంది ఇప్పుడే మనం ఇంత అని చెప్పలేము బట్ దీంట్లో మాత్రం ఈ ఈ ఇష్యూలో మాత్రం క్లియర్గా ఆమె ఒక దీనికి వచ్చింది ఎందుకు ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ ఒకటి చాటింగ్ సూసైడ్ నోటు ఇవన్నీ దాన్ని బట్టి చూస్తే కూడా మనకు కనపడేదంటే ఈ అబ్బాయి శివరామ్ రాథోడ్ వీడెవరిలో చీటింగ్ చేసి వేరే అమ్మాయి చూసుకోవాలనే డిసైడ్ చేసుకొని కమిట్ సూసైడ్ అయింది మాత్రం వాస్తవం దీనికి వేరే ఎవరు చాటింగ్ మేము అదే చెప్తున్నాం కదా చాటింగ్ సెల్ ఫోన్ చాటింగ్ అదే డేటా రిట్రీవ్ చేసి సైంటిఫిక్గా మనం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి పంపించిన తర్వాత విత్ డేటా మనకు పేజీ వైద్యం ఉంటుంది ట్రాన్స్లేషన్ ఉంటుంది ఇప్పుడు జనరల్గా మొత్తం ఇంగ్లీష్లో రాదు ఇంగ్లీష్ తెలుగులో ట్రాన్స్లేషన్ ఎట్లా నువ్వు అంటే ఎన్వియు ఆ విధంగా చాటింగ్ అనమాట దాన్ని మనం కరెక్ట్గా అండర్స్టాండింగ్ చేసుకొని ఫైనలైజ్ చేసి అతని మీద కూడా యాక్షన్ తీసుకుంటాం డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం లేదు కలిసి తింటున్నారు టిఫిన్ సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది మా దగ్గర కలెక్ట్ చేసినాము
సీసీటీవీ ఫుటేజ్ గా ఇదంతా ఎందుకు మీకు ఇదంతా చాటింగ్ గాని ఇదంతా అంటే ఒక ప్రైవేట్ లైఫ్ సంబంధించింది ఒక అమ్మాయిది ప్రైవేట్ లైఫ్ సంబంధించింది మనం బిఫోర్ ఒక ఎలిగేషన్ చేసే ముందు మనం సఫిషియెంట్ గ్రౌండ్ గాని ఎవిడెన్స్ గాని తీసుకోవాలి అందులో భాగంగా మేము ఈ డేటా రిట్రీవ్ గాని చాటింగ్స్ ఈ సూసైడ్ నోట్స్ ప్లస్ కంపారిజన్ చేయడానికి ఆ హ్యాండ్ బుక్ నోట్స్ రాసుకుంది కదా ఆ నోట్స్ కూడా సీజ్ చేయడం జరిగింది ఇదంతా చేసిన తర్వాత ఫదర్ నేను అపీల్ చేసేది స్టూడెంట్ యూనియన్ పక్కన సెంట్రల్ లైబ్రరీ గానీ మిగతా వాళ్ళని గ్రూప్ 1 అసిస్టెంట్ అయిన చాలా మంది పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర ఆ స్టూడెంట్ అందరూ నాకు తెలుసు రాతే దయచేసి అపోహలు పడకండి ఇది దానివల్లనే జరగలేదు అప్పటికే ఆ రూమ్మేట్ ఇప్పుడు మన గౌరవ సాక్ష్యం కాదు అమ్మాయి రూమ్మేట్ శృతి అమ్మాయి రాత్రి మైక్ సెట్ ద్వారా క్లియర్ చెప్తుంది ఇది పర్సనల్ ప్రాబ్లము ఆమెకు వ్యక్తిగతమైన పర్సనల్ ప్రాబ్లంతో చేసుకున్నది అని చెప్తుంటే కూడా ఎవ్వరు స్టూడెంట్లు వినే పరిస్థితి లేదు అందుకోసం దయచేసి ఒక అభావలో ఎవరో ఒక చెప్పి టెంప్ట్ అయ్యి ప్రోవోక్స్ తీసి దానికి ఇచ్చి దానికి కావద్దని చెప్పి స్టూడెంట్ అందరికీ కూడా అక్కడ చుట్టుపక్కల ఉన్న హాస్టల్స్ కోచింగ్ సెంట్రల్ లైబ్రరీ ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ మిగతా స్టూడెంట్ అందరూ కూడా నేను అపీల్ చేస్తున్నా ఇది వాస్తవము తొందరలో ఈ డేటా రిట్రీవ్ చాటింగ్ అంతా వచ్చిన తర్వాత ఫర్దర్గా మేము ప్రూవ్ చేసి ఫర్దర్గా మీకు కూడా తెలియపరుస్తాం దీన్ని దీనిని రాత్రి నుంచి ప్రబలిక ఆత్మహత్య విషయంలో వస్తున్న వాదాలు ఆరోపణలకు సంబంధించి పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ప్రబలిక ఆత్మహత్యకి ఈ పరీక్ష వాయిదాకి సంబంధం లేదు, ప్రేమ వ్యవహారమే ప్రబలిక ఆత్మహత్య కారణమంటూ పోలీసులు తేల్చేశారు. ఇక నిన్న నుంచి మాత్రం ఇష్యూని పక్కదోవి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది కరెక్ట్ కాదు, అపోహల్లో పడకండి. పరీక్షల వాయిదాకి ప్రబలిక ఆత్మహత్యకి ఎలాంటి సంబంధము లేదని పోలీసులు చెప్తున్నారు.